రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టాలని వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సీడీసీ కళాశాలలో పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ గెలుపు దిశగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఆయన ఈ సమావేశంలో వివరించారు. విద్యా ప్రమాణంలో జాతీయ స్థాయిలో ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే 28వ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది. 25000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నా, ఖర్చు పెట్టే విషయంలో కూడా జాతీయ సగటు కంటే కూడా చాలా తక్కువగా ఉంది. జాతీయ సగటు 24% ఉంటే కేవలం 16% మాత్రమే ఈ రాష్ట్రం విద్యా ప్రమాణాలపైన విద్యపైన ఖర్చు పెడతా ఉంది. జీవులైనటువంటి మేధావులందరూ కూడా ప్రతిరూపంతో ఉన్నారు. రేపు రాబోయేటువంటి వరంగల్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలలో పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరచాలి, గెలిపించాలనేటువంటి ఆలోచన ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. టీఆర్ఎస్ను ఎదుర్కోగలిగే శక్తి, టీఆర్ఎస్ను ప్రతిఘటించగలిగే శక్తి, టీఆర్ఎస్ను ఓడించగలిగే శక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉంది. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరచాలనేటువంటి ఒక సంకల్పంతో స్వచ్ఛందంగా